రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. శత్రువులు ఉన్నట్టుండి మిత్రులు కావచ్చు, మిత్రులే అకస్మాత్తుగా శత్రువులు కావచ్చు. అలాంటి ఆసక్తికర ఘటనే ఒకటి హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన గాంధీ భవన్ వేదికగా చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపీ కొమిటిరెడ్డి వెంకటరెడ్డి కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకున్న సన్నివేశంపై ఆ పార్టీలోని వారే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా ఉప్పు నిప్పులా సాగుతున్న కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడుమ ఈ ఇద్దరి సడన్ కలయిక ఇంట్రెస్టింగ్ గా మారింది. పార్టీ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జ్ థాక్రే గాంధీ భవన్ కు వచ్చారు. ఆయన ఆహ్వానంతో గాంధీ భవన్ కు కొమిటిరెడ్డి వచ్చి రేవంత్ తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు చేయి చేయి కలిపి క్లోజ్ గా మాట్లాడుకున్నారు. పార్టీకి స్టార్ కంపెనర్ గా పనిచేస్తానని కొమిటిరెడ్డి ప్రకటించడంతో రేవంత్ తో విభేదిస్తున్న సీనియర్లకు మింగుడు పడని అంశంగా మారింది. గతంలో సీనియర్లు ఏ నిర్ణయం తీసుకున్నా తన మద్దతు ఉంటుందని చెప్పిన కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు సడన్ గా రేవంత్ తో చేతులు కలిపేసరికి వారికి షాక్ తగిలినట్లయింది. కొమిటిరెడ్డి సడన్ డిసిజన్ తో ఇప్పుడు సీనియర్లు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారుతోంది. గత ఎపిసోడ్ లో అటు పార్టీ అధినాయకత్వానికి రేవంత్ కొమిటిరెడ్డి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవటం, ఇప్పటి ఎపిసోడ్ లో ఇలా గాంధీ భవన్ లో చేతులు కలపటం వంటి సన్నివేశాలు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలకు అంతుపట్టని రాజకీయంగా మారింది. ఇటీవల ప్రధానితో భేటీ తర్వాత అసలు కొమిటిరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా, బయటకు వెళ్తారా అని చర్చ సాగింది. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ గాంధీ భవన్ కు వచ్చిన సమయంలో సడన్ గా అక్కడ ప్రత్యక్షమయ్యారు. కొత్త ఇన్ఛార్జ్ ఆహ్వానంతోనే తాను వచ్చానని కొమిటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో స్టార్ కంపెనర్ గా పాల్గొంటానని ప్రకటించారు. తాను ఎప్పుడూ గాంధీ భవన్ కు రానని చెప్పలేదని అన్నారు. దీంతో సీనియర్ నేతలకు దిమ్మ తిరిగినట్లయింది. భలేగుంది కదా, ఇద్దరి నేతల మధ్య రాజీ రాజకీయం. అట్లాగే ఉంటాయి మరి కాంగ్రెస్ మార్క్ పొలిటికల్ ట్విస్టులు.